హలో ఫ్రెండ్స్, మీకు ఒక రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. పక్కన ఒక గంట సింబల్ వస్తుంది, దానిపైన కూడా క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో మీ వరకు చేరుతుంది. వెల్కమ్ టు మై ఛానల్ స్మార్ట్ గర్ల్ మెహరీన్. సో ఈరోజు నేను రీసెంట్గా గోల్డ్ జ్యువెలరీ చేయించుకున్నానండి. బ్యాంగిల్స్ అండ్ ఇయర్ కఫ్ చేయించుకున్నాను. అండ్ ఇవి మా బాబు బ్యాంగిల్స్ అండి. నేను ఇవి 4 మంత్స్ ముందే తీసుకున్నాను, బట్ ఇప్పుడు చూపిద్దామని చూపిస్తున్నాను. సో ఇవి నేను బాబు పుట్టిన తర్వాత బారసాల కానీ చేయించానండి ఈ బ్యాంగిల్స్. సో ఇదేం లేదండి, జస్ట్ మగపిల్లలు కాబట్టి జస్ట్ మనం కడా టైప్లో చేయించాను, కడియమంటారు కదా. సో ఆ మోడల్లో చేయించాను బ్యాంగిల్, మీరు చూడొచ్చు. మనకి బారసాలు అప్పుడు కొంచెము లూజ్ అయినా కానీ 5 మంత్స్ 6 మంత్స్ వచ్చేసరికి ఆ పిల్లలకి కరెక్ట్గా సరిపోతుందండి. సో మనం కొంచెం పెద్ద సైజే తీసుకుంటే మంచిది. సో ఇది నాకు మామూలుగా ఒక్కొక్క బ్యాంగిల్ అయితే 6 గ్రామ్స్కి వచ్చిందండి. 2 బ్యాంగిల్స్ వచ్చి 12 గ్రామ్స్ అన్నమాట. సో కరెక్ట్గా సరిపోతుంది పిల్లలకి. ఇవి అండి నేను మా బాబుకి చేయించిన బ్యాంగిల్స్. నేను ఇక్కడ పిక్ కూడా మీకు యాడ్ చేస్తాను, చూడండి. నేను ఇవి కూడా బారసాల అప్పుడే చేయించానండి, ఇవి మా మమ్మీ వాళ్ళు చేయించారు మా బాబుకి. సో ఇవి దిష్టి పూసలు అంటారు కదా, దిష్టి పూసలు వేస్తారు కదా ఎలాగో పిల్లలకి అని చెప్పి బంగారుపు ఇవి చేయించి వేద్దామని చెప్పి అనుకున్నాము అప్పుడు మేము. సో అందుకని మా మమ్మీ వాళ్ళు చేయించారు ఇవి. ఇవి మనం మామూలుగా బయట ఎక్కడైనా తీసుకోవచ్చు, లేకపోతే చెప్పైనా చేయించుకోవచ్చు అండి ఇలా చేయమని చెప్పి. ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ కూడా ఇచ్చారు చూసారా, 2 హుక్స్ ఉన్నాయి. ఎప్పుడు అంటే కొంచెం పిల్లలు బొద్దైనా కూడా, కొంచెం సన్నపడ్డా కూడా మనము పెట్టుకొని చూసుకొని వేసుకోవచ్చు పిల్లలకి. లూజ్గా ఉంటే మళ్ళీ చేతిలోంచి వెళ్ళిపోతాయి కదా, సో అందుకని ఇలా 2 హుక్స్ పెట్టించాము చెప్పి. ఇవైతే నాకు ప్రైస్లో అయితే ఇవి 20,000 అండి పడింది, 20,000కి వచ్చాయి నాకు ఇవి 2 అన్నమాట. ఇంకొకటి బాబు చేతికే ఉంది, సో ఒకటి తీసి మీకు చూపించాను. ఇవి అన్నమాట ఓకే ఫ్రెండ్స్. తర్వాత నేను గోల్డ్ బ్యాంగిల్స్ తీసుకున్నానని చెప్పాను కదా, సో అవి గోల్డ్ బ్యాంగిల్స్. ఇవి నేను చెప్పి చేయించుకున్నానండి, మాకు తెలిసిన వాళ్ళు గోల్డ్ షాప్ వాళ్ళు ఉంటే వాళ్ళ దగ్గర నేను చెప్పి చేయించుకున్నాను ఈ బ్యాంగిల్స్. బయట కూడా అవైలబుల్గా ఉన్నాయి కానీ చెప్పి చేయించుకోవడం మాకు ఇష్టం అన్నమాట, సో అందుకని అలా చేయించుకున్నాము. సో ఈ బ్యాంగిల్స్ నేను ఫేస్బుక్లోనే ఒక దగ్గర చూసారండి, డిజైన్ నాకు చాలా నచ్చాయి, సో అందుకే నేను చెప్పి చేయించుకున్నాను. సో ఇలా వస్తుంది, జస్ట్ జాలీ డిజైన్ అంటారు కదా, సో అలా జాలీ డిజైన్ లాగా వస్తుంది. అండ్ ఈ బ్యాంగిల్స్ నాకు ఒక్కొక్కటి 20 గ్రామ్స్ పడిందండి, 2 వచ్చి 40 గ్రామ్స్ అన్నమాట బ్యాంగిల్స్. మీకు ఈ బ్యాంగిల్స్ నచ్చాయో లేదో అనేది నాకు ఖచ్చితంగా మీరు కామెంట్ సెక్షన్లో నాకు తెలియజేయండి అండి ప్లీజ్. ఇంకా మంచి డిజైన్స్ ఏమైనా ఉంటాయా, మీరు ఫొటోస్ కూడా పంపాలనుకుంటే నాకు పంపించవచ్చు. సో ఈ బ్యాంగిల్స్ మీకు నచ్చాయో లేదో నాకు ఖచ్చితంగా తెలియజేయండి కమెంట్ సెక్షన్లో. సో ఇవి అన్నమాట నా బ్యాంగిల్స్, నేను వేసుకొని కూడా మీకు చూపిస్తానండి. పెద్ద ఒక బ్యాంగిల్ లాగా కూడా చాలా బాగుంది, రెండు కలుపుతుంటే ఒక బ్యాంగిల్ అయింది చూసారా పెద్ద బ్యాంగిల్. బట్ నేను రెండు చేతులకి వేసుకుంటే బాగుంటుందని చెప్పి నేను 2 బ్యాంగిల్స్ తీసుకున్నాను. ఇవి కొంచెం మనం ఫంక్షన్స్కి పార్టీ వేర్స్కి బెటర్ అండి, డైలీ యూస్కి అయితే కాదు ఇవి. ఎందుకంటే డైలీ యూస్కి పైన నొక్కులు ఉన్నాయి కదా, అవి పిల్లలకి గుచ్చుకోవడం కానీ మనకి గీసుకోవడం కానీ అలా జరుగుతుంది. సో ఫంక్షన్స్కి పార్టీ వేర్స్కి వేసుకుంటే బాగుంటుంది. జస్ట్ 1 బ్యాంగిల్ వేసుకున్నా కూడా చాలా అందాన్ని ఇస్తుందండి, చూసారు కదా. నా చేతికి ఎలా ఉన్నాయో కూడా మీరు ప్లీజ్ నాకు కమెంట్ సెక్షన్లో తెలియజేయండి.
ఇవి అండి నేను రీసెంట్గా చేయించుకున్న బ్యాంగిల్స్. ఓకే ఫ్రెండ్స్ నేను ఇయర్ కఫ్స్ చేయించుకున్నాను, ఇవి నేను కొంచెం ముందే చేయించుకున్నాను. బ్యాంగిల్స్ మాత్రం రీసెంట్గా నాకు వచ్చాయన్నమాట. బ్యాంగిల్స్ ఇవి మాత్రం నేను 2-3 మంత్స్ ముందే చేయించుకున్నాను. సో కొంచెం ఒక్కొక్కటి కాకుండా కొంచెం 2-3 ఉన్నా కూడా కలిపి మీకు వీడియో పోస్ట్ చేద్దామని నేను ఆగానమాట. సో ఇవి మీకు తెలిసినవే ఉంటాయి. కమ్మలు ఉంటాయి కదా, కమ్మలు పైన కూడా కుట్టించుకుంటారు కదా కొంతమంది, సో అక్కడ వేసుకుంటారు. మనకి మాటిల్ లేకుండా ఇలా కూడా ఇప్పుడు ట్రెండ్ నడుస్తుంది కాబట్టి నేను చేయించుకున్నానండి. చాలా బాగుంటాయి. ఇవి సేమ్ లీఫ్ మోడల్ అన్నమాట. లీఫ్ మోడల్లో మనకి వచ్చింది అండ్ వైట్ స్టోన్స్ వచ్చాయి లీఫ్ మోడల్కి. 2 వైట్ స్టోన్స్. సో ఇవి కూడా నేను ఫేస్బుక్లోనే డిజైన్ చూసానండి, నాకు చాలా నచ్చింది. సో అందుకని చేయించుకున్నాను, చెప్పి చేయించుకున్నాను అన్నమాట. సో ఇవి నాకు గ్రామ్స్ పరంగా అయితే 5 గ్రామ్స్ పడిందండి, ఒక్కొక్కటి 2.5 గ్రామ్కి వచ్చింది నాకు. సో ఇలా ఉంటాయి, మీరు చూడొచ్చు. ఇవి కూడా మీకు నచ్చాయో లేదో అనేది నాకు ప్లీజ్ ప్లీజ్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నేను పిక్ కూడా మీకు ఇక్కడ యాడ్ చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, ఇఫ్ యూ లైక్ మై వీడియో ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ గైస్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ ఫ్రెండ్స్.